అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు దివి ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండి శ్రీనివాస్ యాదవ్ గారు. మరి ఈ రోజు మనం ఎక్కడున్నాం, ఏ వెంచర్ గురించి ఆయన మనకి పరిచయం చేస్తున్నారు, తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. బాగున్నారండి? సార్, ఈ రోజు మనం ఎక్కడున్నాం అండ్ ఏ వెంచర్ గురించి పరిచయం చెప్పబోతున్నారు? కర్తాల్లో ఉన్నామండి. ప్రస్తుతము కర్తాల్లో 11 acres మనము లాంచ్ చేస్తున్నాము. DTCP అప్రూవల్ తో లాంచ్ చేస్తున్నాను. ఓకే. అండ్ టైటిల్ అండి? టైటిల్ క్లియర్ టైటిల్ అండి. టైటిల్ క్లియర్ ఉంటుంది. మేము టైటిల్ ఫస్ట్ క్లియర్ చూసుకున్న తర్వాతనే మేము సైట్ పర్చేజ్ చేయడం జరుగుతుంది ఫస్ట్. రైట్. అండ్ ఈ వెంచర్ పేరేంటి అండ్ ఎన్ని ఎకర్స్ లో ఉందండి? పారడైజ్ సిటీ 11 acres లో DTCP అప్రూవల్ తోటి లాంచ్ చేస్తున్నాను. మొత్తం 11 acres అండి? ఇంకా ఎక్కువ ఉందా? 30 acres అండి. టోటల్ ల్యాండ్ వచ్చేసి 30 acres. ఫస్ట్ విడత 11 acres లాంచ్ చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడైతే ఈ సరౌండింగ్స్ చూస్తుంటే కొంచెం నిర్మానుష్యంగా ఉంది. సో ఇక్కడ ఉండే డెవలప్మెంట్స్ అవి ఎలా చేస్తుంది దివి ఇన్ఫ్రా డెవలపర్స్? మంచి డెవలప్మెంట్ ఇస్తాను మేడం. DTCP నామ్స్ ప్రకారం మంచి డెవలప్మెంట్ ఇస్తాను. వీటి రోడ్స్ అయితేంది, మీకు ఎలక్ట్రిసిటీ అయితేంది, డ్రైనేజ్ సిస్టము, మీకు చుట్టూ ఫినిషింగ్ అయితే కూడా నీట్గా మీకు వెల్ డెవలప్మెంట్స్ ఇస్తాను. సో అప్రిసియేషన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఒక మామూలుగా ఎవరైనా ల్యాండ్ తీసుకుంటే ఎన్నేళ్ళు వెయిట్ చేయాల్సి ఉంటుందండి? మీకు షార్ట్లో మేడం మీకు 2 to 3 yearsలో మంచి రిటర్న్స్ ఉంటుంది. మంచి రిటర్న్స్ ఉంటాయి. సరౌండింగ్ డెవలప్మెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండాలి, అప్పుడే రిటర్న్స్ కూడా హై లెవెల్లో ఉంటాయి. సో చెప్పండి, ఇక్కడ సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి? 19,333 acres ఫార్మా సిటీ. ప్రపంచంలో అతిపెద్ద ఫార్మా సిటీ ఉంది. 10-15 kilometers ఉంది ఫార్మా సిటీ. థర్డ్ గేట్ వచ్చేసి 10-15 kilometers దగ్గర ఉంటుంది. మీకు దాంతో పాటు అమెజాన్ డాటా సెంటర్ కూడా వెరీ నియర్, దాని పక్కన ఉంటుంది. పిరమిడ్ ఉంటుంది. RRR ఓవర్ కంటే బిఫోర్ 2 kilometers బిఫోర్ ఉన్నాం, ఇన్సైడ్లో ఉన్నాం. RRRకి ఇన్సైడ్లో ఉన్నాం. ఈ రోజుల్లో 2 yearsలో మీకు డబుల్ అవుతుంది. 1.5-2 yearsలో పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి డబుల్ అవుతుంది. అలాగే ప్లాట్ సైజింగ్ ఎలా ఉందండి ఇక్కడ? ప్లాట్ సైజింగ్ వచ్చేసి మేడం ఒక ప్లాట్ వచ్చేసి 165 నుంచి స్టార్టింగ్ అండి. 165 నుంచి ఉన్నాయి. 152 ఉన్నాయి, 150 ఉన్నాయి, 400 ఉన్నాయి, 300 ఉన్నాయి, మీకు 500 squares వరకు ఉన్నాయి. 165 to 500 squares. అలాగే సార్, ఇంకా లొకేషన్ హైలైట్స్ ఏంటండి? ఓకే మేడం, లొకేషన్ హైలైట్స్ వచ్చేసి మేడం మీకు మైసగండి టెంపుల్ ఇక్కడ నుంచి మా సైడ్ నుంచి 5 kilometers ఉంటుంది. 5 minutesలో వెళ్ళిపోవచ్చు. ఇంకోటి శ్రీశైలం హైవే వెరీ నియర్. 5 minutesలో 2 minutesలో మనకు శ్రీశైలం హైవేలో వెళ్ళచ్చు. బెంగళూరు హైవే కూడా 25 minutes మనం మా సైడ్ నుంచి వెళ్ళొచ్చు. బెంగళూరు హైవేకి షాద్ నగర్ అది షార్ట్ వెళ్ళొచ్చు. అందులో వచ్చేసి ఇంకా RRR నియరెస్ట్ ఉంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీకు వెరీ నియర్. 25 to 30 minutesలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చేరుకోవచ్చు. తుగూడలో ఈ సిటీ ఉంది. నెంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్స్ అది కూడా 1,200 acres ఈ సిటీ వెరీ నియర్. అది 25 minutesలో అక్కడికి వెళ్ళొచ్చు. అలాగే మీకు ఇంకొక రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీసు 20 minutesలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్కి. ఇంకోటి INDO-UK American హాస్పిటల్ అదే ప్లేస్లో. ఇవన్నీ కూడా నియరెస్ట్ ప్లేస్లో ఉన్నాయి. TCS ఆదిబట్ల వెరీ నియర్. 35 minutes to 30 minutes ఆఫ్ నియరెస్ట్ ఉంటుంది. ఇంకా టాటా ఏరోస్పేస్ ఆదిబట్ల ఉంది. మంకల్ ఇండస్ట్రియల్ జోన్ 143 acresలో ఆల్రెడీ బిల్డ్ అయి ఉంది. నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అక్కడ రన్ అవుతున్నాయి. ఇంకో మీకు జూ పార్క్ 945 acres ఉంది. జూ పార్కు అది కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. అక్కడ వెరీ నియర్ 30 minutes మనకు మన సైట్ నియరెస్ట్లో ఉంది. ముచింతల ఉందండి. ముచింతల కూడా మీకు మన సైట్కి నియరెస్ట్లో ఉంటుంది. 25 minutes ఉంటుంది. ముచింతల చిన్న దేశం టెంపుల్ ఇప్పుడు చేశారు కదా, దాని చర్చి దగ్గరికి నియరెస్ట్ ఉంటుంది. బెంగళూరు హైవేకి మీకు ఇటు శ్రీశైలం హైవేకి మిడిల్లో మా వెంచర్ ఉంటుంది. ఈ అన్ని నెంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్స్ ఉన్న జోన్కి నియరెస్ట్లో మా సైట్ ఉంది. రైట్. ఒక కస్టమర్ ఇక్కడ ఎందుకు ల్యాండ్ తీసుకోవాలి అంటే మీరు చెప్పేది ఏంటి? RRR వచ్చేసి మీకు వెరీ నియర్, ఇన్సైడ్లో ఉన్న మా సైటు. చాలా ఆ ఫార్మా కూడా అతి త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు. మంచి రిటర్న్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక కంపెనీస్ కూడా స్టార్ట్ చేయబోతుంది గవర్నమెంట్. గవర్నమెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఇవన్నీ రేట్స్ కూడా చాలా హైప్ అయిపోతుంది, చాలా పెరుగుతాయని, చాలా పెరుగుతుంది. ఇప్పుడున్న రేట్కి డబుల్ రేట్ అవుతుందని చెప్తున్నాను. సో ఇప్పటి వరకు ఔటర్ రింగ్ రోడే మనం వింటూ ఉన్నాము, బట్ ఇప్పుడు RRR కూడా వచ్చేసింది. సో మరి ఫ్యూచర్లో సామాన్యులు ఇక్కడ కొనుక్కునే అవకాశం ఉంటుందంటారు? గతంలో ORR వస్తుందని చెప్తే గతంలో కొన్నవాళ్ళు తక్కువ ఆలోచించారు. వస్తుంది రోడ్ వస్తుంది అనుకుని వీళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు ఇలా చెప్తారనుకున్నారు. ఈరోజు ORR వచ్చింది, దాని మీద అనేది పరిగెత్తుతూ ఉన్నాం, దాని మీద ఎక్కేసి తిరుగుతూ ఉన్నాం. అలా కానీ అయ్యాల ప్రజలు కూడా ఎవరు వెయిట్ చేస్తలేరు. ఫాస్ట్గా మూవింగ్ ఉంది. ఇన్వెస్ట్ పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఎంత దూరమైనా ల్యాండ్ బ్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ప్రజలు కూడా పిల్లల ఫ్యూచర్ పిల్లలకు అవసరాల కొద్దిగా ఈ రోజు కొంటేనే తప్ప రాను రోజుల్లో కొనేది చాలా కష్టమవుతుందని కూడా చెప్తున్నారు. సో కస్టమర్ ఒక ప్లాట్ తీసుకోవాలి అంటే డెఫినెట్గా డెవలప్మెంట్స్ అనేవి మేజర్గా చూస్తారండి. సో మీరు ఏ విధంగా ఈ 11 acresని ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు? బీటీ రోడ్స్ 60, 40, 33 feet రోడ్స్ ఇస్తున్నాం మేడం. దీంట్లో ఇంకో మీకు ఏంటంటే ప్లాంటేషన్, ఫుట్పాత్లు అండ్ డ్రైనేజ్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ, చుట్టూ బౌండరీ కూడా బౌండరీ వాల్ కూడా మేము చేయడం జరుగుతుంది. చిన్నపిల్లలు ఆడుకునే ప్లే ఐటమ్స్, పార్క్ డెవలప్మెంట్స్ రానున్న రోజుల్లో ఇంకొక మేము 100 acres యొక్క స్కోప్ ఉంది. 100 acres చేయబోతున్నాము. చేస్తే దాంట్లో మేము క్లబ్ హౌస్ కూడా చేయబోతున్నాం. నెక్స్ట్ క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ కూడా దాంట్లో ప్లాన్ చేస్తున్నాం. రైట్. అండ్ అలాగే ఇప్పుడు ఇక్కడ ప్లాట్ తీసుకుంటే జస్ట్ ప్లాట్నే రీసేల్ చేసుకోవాలా లేకపోతే రెసిడెన్షియల్ కూడా వస్తుందంట? రెసిడెన్షియల్ వస్తుంది మేడం, రెసిడెన్షియల్ వస్తుంది. మీకు చాలా పక్కనే 2 villages ఉన్నాయి. మీకు కనపడుతుంది రెసిడెన్షియల్ చాలా తొందరగా విలేజ్ కనపడుతుంది. మీకు ఇక్కడ మా సైట్ నుంచి చూస్తే ఇక్కడ పక్కన ఇల్లు కనపడుతున్నాయి, ఈ పక్కన హౌసెస్ ఉన్నాయి. మీకు ఫాస్ట్ గా ఇల్లు కట్టుకునే అవకాశాలు కూడా ఇక్కడ ఉంటుంది. సో అలాగే ఒక కస్టమర్ మిమ్మల్ని నమ్మాలి అంటే మీ ట్రాక్ రికార్డ్ని కూడా చూస్తారు. మరి దివి ఇన్ఫ్రా ఇప్పటివరకు ఎన్ని ప్లాట్స్ని అమ్మడం జరిగింది, ఎన్ని ప్రాజెక్ట్స్ని చేశారు ఒకసారి చెప్తారా? ఇప్పటికి వరకు వచ్చి మేడం మేము 5th ప్రాజెక్ట్ ఇక్కడ లాంచ్ చేస్తున్నాము. గతంలో మేము లేమూరులో చేసాము 2 projects. ఒకటి దివి ఈసిటీ ఎలైటు, దివి ఈసిటీ ఎలైటు phase 2, phase 1, phase 2 చేయడం జరిగింది. అదర్వైజ్ దాని తర్వాత మేము మహేశ్వరంలో కూడా ఇంకో లేఅవుట్ చేసాం. అక్కడ కూడా 8 acres మేము అక్కడ కంప్లీట్ చేసాం. 3rd ప్రాజెక్ట్ అది. 4th ప్రాజెక్ట్ ఒకటి కీసరా ఓఆర్ఆర్ ఫేసింగ్లోనే మేము అక్కడ 6 acres ఓఆర్ఆర్ ఫేసింగ్లోనే ప్రైమ్ బిట్, కమర్షియల్ బిట్ కూడా చేయడం జరిగింది మేడం. అందులో తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పటివరకు చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా వాళ్ళకి రిటర్న్స్ వచ్చినాయి. వాళ్ళు ఫర్దర్గా మా కంపెనీ బట్టి ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. రైట్. సో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి మీ కస్టమర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు అని అన్నారు కదా. సో అసలు మీరు స్టార్ట్ చేసినప్పుడు ఏ రేట్కి ఇచ్చారు అండ్ ఇప్పుడు ఏ విధంగా హైక్స్ ఉన్నాయండి? అంటే ఆల్రెడీ మీరు ఫినిష్ చేసిన ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడతాను మేడం. లేమూరులో మేము ఫస్ట్ చేసిన ప్రాజెక్ట్లో మేము తక్కువ ఇచ్చాము మేడం. అప్పుడు వాళ్ళకి 9,000, 11,500 ఇచ్చాము. ఈరోజు చూస్తే 18,000, 20,000కి వెళ్ళిపోయింది మేడం. ఎంత ఎంత టైంలో అండి? జస్ట్ మేడం 1 year కూడా కాలేదు. బిఫోర్ అక్కడ కంపెనీస్ రావడము, మంచి డెవలప్మెంట్స్ వచ్చాయి. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అదర్వైజ్ మాతోటే పాటు మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తాను. సో దాన్ని బట్టి చూస్తే మరి ఇక్కడ కూడా అదే రేంజ్లో డెవలప్మెంట్స్ ఉంటాయంటారా? ఒక 1-1.5 yearsలో ఉంటుందండి. మీకు ఇప్పుడు త్రిబుల్ R స్టార్ట్ అయింది అనుకోండి మేడం. ఇక్కడ మీకు 20 ఇప్పుడు మేము తక్కువ ఇస్తున్న ప్రైస్ రేపు ఒక 8 months, 6 months తర్వాత మీకు ఆ రేట్స్ డబుల్ రేట్ అవుతుంది ఇక్కడ 100%. సో రేట్స్ గురించి ఎలాగో మాట్లాడుకున్నాం కాబట్టి చెప్పండి, ఇక్కడ పర్ స్క్వేర్ యార్డ్ ఎంత ఉందండి? పర్ స్క్వేర్ వచ్చేసి మేడం 8,999. ఇప్పుడు నేను ఇక్కడ జనరల్గా 10,500 ప్లానింగ్ ఉంది. బట్ ఫ్రీ లాంచింగ్ ఆఫర్ కింద 8,999 పెట్టాం. ఓకే, రైట్ సార్. పారాడైజ్ సిటీకి సంబంధించిన చాలా డీటెయిల్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. సో చూసారు కదండి, శ్రీశైలం హైవేకి అలాగే ఫార్మా సిటీకి అతి చేరువలో ఉన్నాం, RRRకి కూడా అతి చేరువలో ఉన్నామని చెప్తున్నారు. సో ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు డెఫినెట్గా కాంటాక్ట్ అవ్వండి. ఇది ఇవాళ మన రియల్ ఎస్టేట్ మీకు చూపించిన కొత్త వెంచర్. మరో వెంచర్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. నమస్తే. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రియల్ ఎస్టేట్ టీవీ.